కొన్ని కోట్ల మంది నిత్యం పూజిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో రోజుకు ఒక అపచారం జరుగుతోంది। పవిత్రత జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన నాటి నుండి పవిత్రతకు మంట కలిపే విధంగా పవిత్రతను మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గాని అతనికు గుమ్ముగాసిన ధర్మారెడ్డి గాని వ్యవహరిస్తున్నారు। అంతకుముందు కంకర్యాల విషయంలో అయితేమి టికెట్లు అమ్ముకోవడం విషయంలో అయితేనేమి నిన్నటికి నిన్న తిరుమలలో గంజాయి దొరకడం ఏంటి ఇది తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న అతి పవిత్రమైన ప్రాంతంలో ఈ ఉన్మాద చర్య ఏంటి ఈ దరిద్రాలు ఏంటి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి। అంతకుముందేమో బస్ టికెట్లలో క్రైస్తవుల యొక్క మతానికి సంబంధించిన టికెట్లు అక్కడిగడం కొండమీద సిలువులు గుర్తులు కనిపించడం మళ్ళీ చూస్తే స్వామివారి కైంకర్యాలు గాని పూజా కార్యక్రమాల్లో గాని అనుకున్న విధంగా చేయకపోవడం ఏకంగా కొందరు విఐపిల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లడం టికెట్ల విషయంలో అయితే రోజు రోజు అలాంటి ఒక పనికిమాలిన మంత్రి ప్రజా ప్రతినిధి తిరుమలలో బూతులు మాట్లాడడం మంత్రులు బూతులు మాట్లాడడం నిన్నటికి నిన్న గంజాయి దొరకడం తిరుమలలో గంజాయి ఎలా దొరుకుతుంది దొరకడానికి కారణం ఏంటి ఎవరు దీని వెనకాల ఉన్నారు ఎవరు దీని ప్రాసెస్ చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ అయినాటి నుండి ధర్మారెడ్డి ఈఓ అయినాటి నుండి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తారు తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికే వీళ్ళు చైర్మన్ అయినారా ఈఓ అయినారో మాకైతే అర్థం కాలే గానీ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి తిరుమల మీద వాళ్ళ తండ్రి కారి నుంచి ఎందుకో స్వామివారిని భక్తులను మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన పరిపాలన ఉంది। స్వామివారి డబ్బును దోచుకుంటున్నారు స్వామివారి టికెట్లు అమ్ముకుంటున్నారు ఇంత దారుణంగా ఇంత భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించ దుర్మార్గమైన చర్య భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే స్వామివారి పవిత్రతను ఏమాత్రం భంగం కలిగినా మేము చూస్తూ ఊరుకోం ఏ ఉద్యమానికైనా శ్రీకారం చుట్టాం ఎందుకంటే తిరుపతి వాసులుగా స్వామివారిని నిత్యం పూజించే భక్తులుగా స్వామివారికి అపచారం జరిగితే మటుకు భక్తులుగా మేమైతే చూస్తూ ఊరుకోమని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక జారీ చేస్తున్నాం। భక్తులు పీఠాధిపతులు కూడా స్పందించాలి పీఠాధిపతులు కూడా ఉద్యమాలు చేయాల్సిన ఆసనం ఏర్పడింది। ఇది కొన్ని కోట్ల మంది యొక్క మనోభావాలకు సంబంధించిన విషయంగా పరిగణలో తీసుకోవాలని చెప్పి పీఠాధిపతులు